హాయ్ అండి వరాశ్రీ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో జీడిపప్పు ములక్కాడ కర్రీ అండి మనకి పెళ్ళిళ్ళలోని ఫంక్షన్లోని కూడా చాలా టేస్టీకరంగా వడ్డిస్తారండి అదే ఇంట్లో మనం చాలా ఈజీగా తయారు చేసేసుకుందాం ఫ్రెండ్స్ తయారు విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని పై ఒక బాణీ వేసుకుందాం కాస్త ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక కప్పుడు జీడిపప్పు అయితే తీసుకున్నానండి ఎందుకంటే ములక్కాడలు నాలుగు కట్ చేశాను కాబట్టి నాకు ఒక కప్పుడు అయితే సరిపోతాయి మీకు ఇంకా ఎక్కువ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు సో ఇవన్నీ సన్నని మంటపై మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేగనిద్దామండి ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం అదే ఆయిల్లో సన్గా పీసెస్గా కట్ చేసుకున్న అల్లం అయితే వేసుకుందామండి ఇలా అల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అల్లం ఫ్లేవరు ఈ ములక్కాళ్ళకి పడుతుంది సో వేగుతూ ఉండగా మీడియం సైజు ఆనియన్స్ అండి మూడు చిన్న చిన్న గుండెలా అయితే తరుక్కున్నాను మీకు ఇలా అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే ఈ ఉల్లిపాయలు ముద్ద కింద మిక్సీలో వేసుకునైనా అండి రెండు వేసుకున్నా కూడా టే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో నేనైతే ఇలా గుండగా వేసుకున్నాను ఇలా మూత పెట్టేసామంటే ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఉల్లిపాయలు అన్నాయి చాలా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తాయండి ఇలా కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను నాలుగు పచ్చిమిర్చిని మిక్సీలో వేశాను ఈ మిక్సీలో వేయడం వల్ల ఇది కొంచెం కచ్చా పచ్చాగా నలిగిందనమాట అండి ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఇవి కూడా వేగుతూ ఉండగా మనం టమాటా ప్యూరి అండి ఇలా మనం రెండు టమాటాలని ఇలా నేను మిక్సీలో వేసుకొని జ్యూసీగా చేసుకున్నానండి మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇట్లా టమాటాని మిక్సీలో వేసుకొని వేసుకోవచ్చు అనమాట తర్వాత ఒక్క స్పూను ధనియాల పౌడర్ వేసామండి ఇలా ఈ ధనియాల పౌడర్ కూడా వేసి మొత్తం అంతా కూడా అంటే ఆయిల్ తేలేంత వరకు కూడా వేగనివ్వాలండి ఇలా వేగితే ఇందులో ఉన్న పచ్చివాసన అనేది పోతుందనమాట సో కొంచెం లైట్గా మనకి వేగుతుంది అనగా మూత పెట్టేసుకుందామండి ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది తేలిపోతుంది అంటే ఈ ఆనియన్స్ ఈ టమాటా అన్నది కూడా మనకి బాగా మగ్గిపోయిందని అర్థం అన్నమాట మన టేస్ట్ సరిపోయినట్టుగా సాల్ట్ వేసుకుందాం ఒక్క స్పూన్ మసాలా పేస్ట్ అయితే వేసుకుందామండి ఇది అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర గసగసాలు ధనియాలు ముద్ద పేస్ట్ అండి అంటే మసాలా పేస్ట్ అన్నమాట ఇది ఒక్క స్పూన్ అయితే వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం ఇలా వేగిన తర్వాత మనకి ఫ్రెష్ కరివేపాకు రెబ్బల్ని ఒక్క మూడు రెబ్బల్ని అయితే వేసుకుందాం కరివేపాకు కూడా ఏ కర్రీకైనా కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి ఇవి కూడా వేగుతూ ఉండగా ఆయిల్ అన్నది చూశారు కదా తేలిపోతుంది నేను నాలుగు ములకకాడలని మీడియం సైజు ముక్కలుగా కట్ చేశాను మీరు ఇంకా పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇంకా చిన్న సైజు కట్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నేను కాస్త మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేశాను ఇలా కొంచెం పైన పీలు తీసేసుకొని ములక్క మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఈ మసాలా చూసారు కదా మనం ఆనియన్స్ టమాటా ఇవన్నీ కూడా మనకి ముద్దల అయిపోయింది కదండి ఇందులో ఈ ములక్కాడలు మగ్గాలన్నమాట అండి ఇలా మగ్గడం వల్ల టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది మనకి ఇలా వేసేసిన వెంటనే వాటరు కారం వేసేసామనుకోండి టేస్ట్ అనేది ఉండదు సో ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని చూసారా ఆయిల్ అనేది తేలుతుంది అంటే ములక్కాడలు కూడా ఆయిల్లో మగ్గడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా ఒక్క ఐదు నిమిషాల తర్వాత మనకి ములక్కాడలు కూడా బాగా మగ్గిపోయాయండి అంటే వీటికి ఆయిల్ అనేది పట్టేసిందనమాట ఇలా ఆయిల్ పట్టిన తర్వాత మన టేస్ట్కి సరిపోయినట్టుగా కారం వేసుకుందామండి నేనైతే ఒక్క స్పూన్ వేసాను మీకు ఎక్కువైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువైతే తక్కువ వేసుకోవచ్చు అనమాట అంటే కొంచెం కారం ఎవరు ఎలా వాడతారో తెలియదు కాబట్టి నేనైతే స్పూన్ ఉన్నారు వేసానండి సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈ కారం ముళ్ళక్కాడలకు పట్టేంత వరకు చూసుకున్న తర్వాత ఇలా ఒక కప్పుతో రెండు కప్పుల వాటర్ని అయితే తీసుకున్నాము ములక్కాడలు కూడా మనకి ఆయిల్లో మగ్గిపోయాయి కాబట్టి తొందరగానే మనకి ఉడికిపోతుందండి సో ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం చూసారా మనకి ములక్కడలు కర్రీ అయితే ఉడికిపోతుందండి ఇలా ఒక్కసారి కలుపుకుందాం ఆయిల్ అన్నది పక్కకు అన్నది తేలిపోతూ ఉంది అంటే మనకి హాఫ్ సగం వాటర్ అన్నది పోయిందనమాట ఇలా హాఫ్ సగం వాటర్ పోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఉంది కదండి ఇప్పుడు ఆ జీడిపప్పును వేసేసుకుందాం ఫస్ట్నే అయితే వేసుకోకూడదండి ఫస్ట్నే వేసేసుకున్నాం అంటే జీడిపప్పు బాగా మెత్తగైపోతుంది అట్లా కాకుండా ఇలా వేసుకున్న తర్వాత ఒక్క స్పూను గరం మసాలా పౌడర్ వేసానండి టేస్ట్ ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుందండి మనం బయట ఫంక్షన్స్లో అది ఎలా తింటున్నామో సేమ్ అదే ఫ్లేవర్ వస్తుందండి ఇట్లా మనం ధనియాల పౌడరు మసాలా ముద్ద ఇలా మసాలా పౌడర్ ఇవన్నీ వేసాము కదండి నేను సాల్ట్ అనేది చెక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ అనేది సరిపోలేదు అందుకని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను సో ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకుందాం కర్రీ అన్నది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఉన్న వాటర్ కూడా అయిపోయిందండి మూత తీగానే మనకి మంచి కలర్తో మంచి సువాసనతో ఎంతో టేస్టీకరమైన ములక్కాడ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది రసంలో కానీ సాంబార్లో కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా మనం పైన మన టేస్ట్ సరిపోయినట్టుగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి చూస్తూనే నోరూరిపోతుంది కదండి ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రసం పెట్టుకొని సాంబార్ పెట్టుకొని పక్కన సైడ్ డిష్ కింద పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందు కాలుష్యం ఇలా ఒకసారి తయారు చేసి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్